ప్రకాశం జిల్లా పెదదూర్నాలలోని స్థానిక సేవసదన ఆవరణంలో శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీశైలం వెళ్లే భక్తులకు అన్నదాన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించినట్లు ఎం దాసయ్య తెలియజేశారు. కాపు సంఘం ఆధ్వర్యంలో గత ఏడాది సుమారు 40,000 మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించినట్లు ఎం దాసయ్య తెలిపారు. పెద్దదోర్నాల పట్టణంలోని కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శివరాత్రి మహోత్సవాలకు కుల మత ప్రాంతాలకు అతీతంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హీరో షోరూం అధినేత బెల్లంకొండ గోపి, కేవి పండుల సోదరులు అల్లరి సీను, గురాల ప్రసాద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి ఆరోధనం సందర్భంగా దివ శ్రీశైలమైన దోర్నాల ముందు కాపు సత్రం కాపుల దోర్నాల మండల కాపు సంఘం తరఫున ఉచిత భోజన ఏర్పాటు చేస్తుంటాను, నిర్ణయించుకున్నాము. దాన్ని సవ్యంగా గత సంవత్సరం దాదాపు 1,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సంవత్సరం కూడా అంతకంటే రెట్టింపుగా చేసి దిగ్వేయంగా కార్యక్రమం నిర్వహించడం ఈరోజు మా కమిటీ అందరూ కూర్చొని నిర్ణయం తీసుకున్నాము. దీనికి అందరూ కూడా భక్తులందరూ సహకరించి మా ఆతిథ్యం స్వీకరించి పోవాల్సిందిగా ఈ ద్వారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.